हेलो एवरीवन, वेलकम टू द जानती यूट्यूब चैनल। ई रोज वीडियो मनम क्रॉप प्रोडक्शन वन अंड पंटल उत्पत्ति वन लो मेजर क्रॉप अयिनटुवंटि राइस गुरिंचि अंटे वरी गुरिंचि चदुवुकोबोतुन्नाम। सो क्रॉप प्रोडक्शन वन लो वरी तो पाटु मनम चदुवुकुने क्रॉप्स वच्चेसि आहार धान्यालु अंटे सीरियल्स, अदे विधंगा मिलेट्स चिरु धान्यालु, नेक्स्ट पप्पु धान्यालु अंटे पल्सेस गुरिंचि, ఫైనల్గా ఫాడర్ క్రాప్స్। ఫాడర్ క్రాప్స్ అంటే పశుగ్రాస పంటలు। సో వీటన్నింటి గురించి కూడా మనం క్రాప్ ప్రొడక్షన్ వన్లో చదువుకుంటాం। అదేవిధంగా మీకు క్రాప్ ప్రొడక్షన్ టూ ఉంటుంది। క్రాప్ ప్రొడక్షన్ టూలో ఏంటంటే మేజర్గా ఆయిల్ సీడ్స్ అంటే నూనె గింజల గురించి, అదేవిధంగా కమర్షియల్ క్రాప్స్. సో కమర్షియల్ క్రాప్స్ అంటే వాణిజ్యపరంగా మనం ప్రాఫిట్ కోసం గ్రో చేసే క్రాప్స్ అయినటువంటి కాటన్ కానివ్వండి, షుగర్ కేన్ కానివ్వండి, పొగాకు, మిరప, పసుపు, ఇవన్నిటి గురించి కూడా మనం క్రాప్ ప్రొడక్షన్ టూలో చదువుకోబోతున్నాం। సో ఈరోజు స్పెసిఫిక్గా మనం రైస్ క్రాప్ గురించి చదువుకోబోతున్నాం। సో రైస్ శాస్త్రనామం వచ్చేసి ఒరేజా సటైవా, ఫ్యామిలీ పోయేసియా। సో పోయేసియని గ్రామినేసియా అని కూడా అంటాం, టూ ఫ్యామిలీస్ ఒకటే। సో గ్రామినేసియా ఎందుకంటే చిరుధాన్యాలు ఆహారధాన్యాలు అన్నీ కూడా గ్రామినేసి ఫ్యామిలీ కిందకే వస్తాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రాసెస్కి సంబంధించింది। సో రైస్ ఏంటంటే మనం తినే ఏదైతే ముఖ్యంగా ఆహారం కోసం యూజ్ చేసే ఫుడ్ ఏదైతే ఉంటుందో అందులో రైస్ అనేది ఫస్ట్ ప్లేస్ వస్తుంది। ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక గోధుమని ఎక్కువగా యూజ్ చేస్తాం మనం, ఏషియన్ కంట్రీస్లో వరిని ఎక్కువగా మనం ఆహార పంటగా యూజ్ చేస్తాం। అదేవిధంగా కల్టివేట్ అంటే వరిని కల్టివేట్ చేసే ఏదైతే ఏరియా ఉంటుందో అందులో 90% ఆఫ్ ది ఏరియా వచ్చేసి ఈ ఏషియన్ కంట్రీస్లోనే మనం గ్రో చేయడం జరుగుతుంది। అదే భారతదేశంలో తీసుకుంటే కనుక నార్త్ సైడ్, అదే ఉత్తర భారతదేశంలో అయితేనేమో గోధుమని అంటే గోధుమ ఫస్ట్ ప్లేస్లో ఉంది, అదే సౌత్లో అంటే దక్షిణ భారతదేశంలో తీసుకుంటే కనుక వరిని ఎక్కువగా గ్రో చేస్తారు, అదేవిధంగా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు। నెక్స్ట్ రైస్ యొక్క ప్రొడక్షన్ ఇంకా ప్రొడక్టివిటీ। ప్రొడక్షన్ అంటే దాని ఉత్పత్తి ఎంత, సో మనం ఎంతైతే ఏరియాలో కల్టివేట్ చేస్తున్నామో ఆ ఏరియా నుండి వచ్చే ఈల్డ్ ఎంత, అది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక 573 మెట్రిక్ టన్స్. అదే ఉత్పాదకత, ఉత్పాదకత ఏంటి, మనం ఎంతైతే ఏరియాలో కల్టివేట్ చేస్తున్నామో పర్ హెక్టర్కి ఎంత ఈల్డ్ వస్తుంది అనేది ఉత్పాదకత। సో అది తీసుకుంటే 3.8 టన్స్ పర్ హెక్టర్. అదే మన భారతదేశంలో అయితేనేమో ప్రొడక్షన్ వచ్చేసి 123 మెట్రిక్ టన్స్, అదే ప్రొడక్టివిటీ వచ్చేసి 2.9 టన్స్ పర్ హెక్టర్. సో తెలంగాణ అనేది ఏపీ నుంచి సపరేట్ అవ్వకముందు, సో కంబైన్డ్ ఏపీలో ప్రొడక్షన్ వచ్చేసి 11.4 మెట్రిక్ టన్స్, అదే ప్రొడక్టివిటీ ఉత్పాదకత వచ్చేసి 2.9 టన్స్ పర్ హెక్టర్. ఎప్పుడైనా ప్రజెంట్ డాటా చూసుకోవాలి అది, ఎందుకంటే ఈ ఏరియా కానీ ప్రొడక్షన్ ఇవన్నీ ఇయర్లీ ఇయర్లీ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో రీసెంట్ డాటాని ప్రిఫర్ చేయాలి ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి। నెక్స్ట్ టెంపరేచర్ అంటే వరిని గ్రో చేయడం కోసం మనకి ఎటువంటి శీతోష్ణస్థితి అవసరాలు అనేది అవసరం। సో అందులో మేజర్గా మనం చూసేది ఏంటంటే ఒకటి టెంపరేచర్, దెన్ ఇంకొకటి విండ్ వెలాసిటీ, ఇవి రెండు మేజర్గా మనం చూస్తాం। సో టెంపరేచర్ కనుక తీసుకుంటే బేసిక్గా ఫోటోసింథసిస్ అనేది కరెక్ట్గా జరగాలి అంటే మనకి సన్లైట్ నుండే జరుగుతుంది, సో టెంపరేచర్ అనేది కరెక్ట్గా ఉండాలి। సో అలా తీసుకుంటే కనుక డే టెంపరేచర్ 25 to 33 డిగ్రీ సెల్సియస్ ఉండాలి, అదే నైట్ టెంపరేచర్స్ వచ్చేసి 15 to 20 డిగ్రీ సెల్సియస్. టెంపరేచర్స్ కూడా 15 కంటే తక్కువగా ఉండకూడదు, అదేవిధంగా 40 కంటే ఎక్కువగా అంటే డ్రై కండిషన్స్ కూడా ఉంటే గ్రోత్ అనేది ఆటోమేటిక్గా మనకి తగ్గిపోవడం జరుగుతుంది। సరాసరిగా మనకి రైస్ క్రాప్ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉండడం కోసం 25 to 30 డిగ్రీ సెల్సియస్ అనేది ఉండాలి। అదే మీరు కంపేర్ చేసి చూస్తే టెంపరేచర్ ఎందుకు అవసరం అని అంటే ఇప్పుడు రబీ సీజన్ తీసుకోండి, ఖరీఫ్ సీజన్ తీసుకోండి, సో ఖరీఫ్ సీజన్లో ఏంటంటే టెంపరేచర్స్ అనేవి కొంచెం తక్కువగా ఉండి క్లౌడీగా ఉంటుంది వెదర్, అదే రబీలో అయితేనేమో డ్రైగా ఉంటుంది వెదర్ అండ్ సన్లైట్ అనేది కరెక్ట్గా ఉంటుంది। సో అందుకే ఈ ఫోటోసింథసిస్ అనేది రబీ సీజన్లో కరెక్ట్గా జరిగి గ్రెయిన్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా ఉండి మనకి ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది ఖరీఫ్ సీజన్తో కంపేర్ చేసుకుంటే, సో ఇది ఇంపార్టెంట్. సో టెంపరేచర్స్ డే టెంపరేచర్స్ ఎంత, నైట్ టెంపరేచర్స్ ఎంత, సో యావరేజ్గా సరాసరి ఉష్ణోగ్రత ఎంత అవసరం గ్రోత్కి, దెన్ ఈల్డ్ అనేది ఏ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ విండ్ వెలాసిటీ. సో విండ్ వెలాసిటీ ఏంటంటే విండ్ యొక్క స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటే అది వెజిటేటివ్ స్టేజ్లో కానివ్వండి హార్వెస్టింగ్ స్టేజ్లో కానివ్వండి ఉన్నప్పుడు మనకి సీడ్ అనేది, ఇప్పుడు హార్వెస్టింగ్ స్టేజ్లో కనుక ఎక్కువ ఉంటే సీడ్ అనేది రాలిపోవడం కానీ, సో సీడ్ లాస్ అనేది ఉంటుంది. అదే వెజిటేటివ్ స్టేజ్లో అయితేనేమో క్రాప్ అంతా ఒక సైడ్కి పడిపోవడం, సో ఈ విధంగా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఈల్డ్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి సో విండ్ యొక్క వెలాసిటీ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ సాయిల్స్. సో ఏ సాయిల్స్లో మనం వరిని అనేది గ్రో చేసుకోవచ్చు. సో రైస్ క్రాప్ ఏంటి, దాని యొక్క గ్రోయింగ్ సీజన్ మొత్తం కూడా మనకి నీరు అనేది నిల్వ ఉండాలి,
నీళ్ళలో. సో ఆ విధంగా ఉండాలంటే ఆ ఏదైతే నీళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నామో వాటికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉండాలి. ప్లస్ అదేవిధంగా నీళ్ళు అనేవి తేలికపాటి కాకుండా కొంచెం బరువు నీళ్ళు అయితే మనకి నీళ్ళు అనేది కరెక్ట్గా ఆపుకోగలవు కాబట్టి సో ఈ నీళ్ళు అనుకూలం. వీటితో పాటు అన్ని రకాల నీళ్ళల్లో మనం గ్రో చేసుకోవచ్చు, కానీ మనం మంచి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేది పాటించాలంటే ఇప్పుడు చౌడు భూములు కానివ్వండి, సో అందులో కూడా గ్రో చేయొచ్చు, బట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి కరెక్ట్గా ఉండాలి. మన ఎర్ర నీళ్ళ నుంచి మొదలుకొని నల్ల నీళ్ళల వరకు అన్ని నీళ్ళలో మనం రైస్ క్రాప్ అనేది గ్రో చేసుకోవచ్చు, బట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి కరెక్ట్గా చూసుకోవాలి. నెక్స్ట్ సీడ్ ట్రీట్మెంట్, విత్తన శుద్ధి అనేది ఎలా చేస్తారు? సో ఏ క్రాప్ అయినా కానీ సో చేసే ముందు సీడ్ అనేది ట్రీట్ చేస్తాం. ఎందుకు చేస్తాం? ఆ పెస్ట్ డిసీజ్లు కానీ సీడ్ ద్వారా రావచ్చు, లేకపోతే సాయిల్ ద్వారానే రావచ్చు. సో అది రాకుండా ఉండడం కోసం సోయింగ్ చేసే ముందు మనం సీడ్ అనేది ట్రీట్ చేసుకుంటాం. సో రైస్లో ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ నర్సరీ ప్రిపేర్ చేస్తాం నార్మల్ ట్రెడిషనల్ విత్తులు అయితే. డ్రై నర్సరీ ఒకటి, వెట్ నర్సరీ. డ్రై నర్సరీ అంటే మెట్ట నారుమడి, వెట్ నర్సరీ అంటే దంప నారుమడి. డ్రై నర్సరీలో ఏంటంటే సీడ్ అనేది సోకింగ్ చెయ్యము, అదేవిధంగా మండగట్టకుండా డ్రై సీడ్ని ఈ కెమికల్తో సీడ్ ట్రీట్మెంట్ చేసి మనం నర్సరీలో వేయడం జరుగుతుంది. సో డ్రై నర్సరీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తారంటే పడ్లింగ్ ఆపరేషన్ అనేది ఏం చేయకుండా, అంటే డ్రై ప్లవింగే చేసి 2-3 ప్లవింగ్స్ చేసి ఫైన్గా అయిన తర్వాత సాయిల్ అప్పుడు బెడ్స్ ప్రిపేర్ చేసుకొని ఏదైతే ఈ సీడ్ ట్రీట్మెంట్ చేస్తామో దాన్ని బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది. అదే వెట్ నర్సరీలో ఏం చేస్తారు, సీడ్ అనేది ఈ కెమికల్ని సీడ్కి అప్లై చేసి దాన్ని 24 అవర్స్ వాటర్లో నానబెట్టేసి దాన్ని మండగట్టేసి అప్పుడు నర్సరీ బెడ్స్లో బ్రాడ్కాస్ట్ చేసుకోవడం జరుగుతుంది. డ్రై నర్సరీకి అయితే నేమో 1 కేజీ సీడ్కి 3 గ్రామ్స్ యూజ్ చేస్తాం. అదే వెట్ నర్సరీకి అయితే నేమో 1 కేజీ సీడ్కి 1 గ్రామ్ కెమికల్ యూజ్ చేస్తాం. ఈ సీడ్ని మళ్ళీ 1 లీటర్ ఆఫ్ వాటర్లో సోక్ చేసి 24 అవర్స్, దెన్ ఆఫ్టర్ 24 అవర్స్ మళ్ళీ దీన్ని మండగట్టి ఎప్పుడైతే సీడ్లింగ్స్ వస్తాయో కొంచెం జెర్మినేట్ అవుతాయో అప్పుడు ఆ సీడ్ని తీసుకెళ్ళి మనం నర్సరీలో బ్రాడ్కాస్ట్ చేసుకుంటాం. సో ఇది 2 టైప్స్ ఆఫ్ నర్సరీ, నార్మల్ కామన్ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ రైస్ కల్టివేషన్లో డ్రై నర్సరీ ఒకటి యూజ్ చేస్తాం, వెట్ నర్సరీ యూజ్ చేస్తాం. సో రెండింటి డిఫరెన్స్ ఏంటంటే యూజ్ చేసే కెమికల్ క్వాంటిటీ, ప్లస్ అదేవిధంగా టిల్లేజ్ ఆపరేషన్ అనేది వెట్ నర్సరీకి అయితే మేము పడ్లింగ్ చేస్తాం, డ్రై నర్సరీకి అయితే పడ్లింగ్ చేయకుండా డ్రై ప్లవింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ బ్రేకింగ్ ది సీడ్ డార్మెన్సీ. సీడ్ డార్మెన్సీ అంటే ఏంటి, విత్తనాల నిద్రావస్థ. అంటే మనం అనుకున్న సిచ్యువేషన్స్ అన్ని కలిగించినా కూడా అనుకూలమైనవి సీడ్ అనేది మొలకెత్తకపోవడం, దీన్ని నిద్రావస్థ అంటాం. సో ఈ నిద్రావస్థ తొలగించడం కోసం వారిలో గాఢ నత్రికాంలం అనేది యూజ్ చేస్తాం. సో కెమికల్ గుర్తుంచుకోండి, గాఢ నత్రికాంలం. ఈ గాఢ నత్రికాంలం కూడా ఎంత ఉంది, నిద్రావస్థ అనేది తక్కువగా ఉందా ఎక్కువగా ఉన్నదా దాన్ని బట్టి. సో తక్కువ ఉన్నదానికైతేనేమో 6.3 మిల్లీలీటర్స్ పర్ కేజీ సీడ్ యూజ్ చేస్తాం, అదే ఎక్కువ ఉంటేనేమో 10 మిల్లీలీటర్స్ పర్ కేజీ సీడ్కి మనం యూజ్ చేసి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈ నిద్రావస్థ అనేది మనం తొలగించవచ్చు. నెక్స్ట్ సీడ్ రేట్, విత్తన మోతాదు ఎంత యూజ్ చేస్తాం పర్ ఎకర్కి. సో మనం యూజ్ చేసే నర్సరీ, యూజ్ చేసే మెథడ్ ఆఫ్ కల్టివేషన్ని బట్టి మనకి సీడ్ రేట్ అనేది చేంజ్ అవుతుంది. నార్మల్ వెట్ నర్సరీ కానివ్వండి, డ్రై నర్సరీ కానివ్వండి, రెండిట్లో కూడా కాల్సిన సీడ్ ఎంత, 20-25. ఇక్కడ వెట్ నర్సరీ మాత్రమే ఉంది, బట్ డ్రై నర్సరీ కూడా సేమ్ ఇంతే 20-25 అనేది యూజ్ చేస్తాం. అదే వెదజల్లే పద్ధతిలో బ్రాడ్కాస్ట్ చేస్తే కనుక అప్పుడు 24-30 కేజీ పర్ ఎకర్ యూజ్ చేస్తాం. అదే గొర్రెతో కనుక మనం ప్లాంటింగ్ చేసుకుంటే అప్పుడు ఎక్కువ సీడ్ కావాలి, కొంచెం 30-36 కేజీ అవసరం. అదే కొత్త పద్ధతి అయిన స్ట్రీ రైస్ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ రైస్ కనుక ఆ కల్టివేషన్ చేస్తే కనుక అప్పుడు పర్ ఎకర్కి 2 కేజీ సీడ్ సరిపోతుంది. సో ఇందులో తక్కువ సీడ్ రేట్ ఎందుకంటే పర్ హిల్, అంటే ఎక్కడైతే మనం ఎక్కడైతే నాటుతున్నామో సో అక్కడ పర్ హిల్కి ఒకటే సీడ్లింగ్ పెడతాం కాబట్టి ఇందులో సీడ్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఆర్ఐ నర్సరీ. సో స్ట్రీ మెథడ్లో నర్సరీ అనేది కామన్ మెథడ్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా నర్సరీ ప్రిపేర్ చేస్తాం. సో దీనికి ఏం చేస్తామంటే ఎస్ఆర్ఐ నర్సరీకి ఒక ఎకర్కి పర్ ఎకర్కి మనం సీడ్లింగ్స్ కావాలి అనుకున్నప్పుడు 1 సెంటు నారుమడి అనేది సరిపోతుంది. 1 సెంటు నారుమడి కూడా మనం నర్సరీ బెడ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే 1 మీటర్ వెడల్పుతోటి, అదేవిధంగా 40 మీటర్స్ లెంత్ తోటి. సో ఈ విధంగా 1 మీటర్ వెడల్పు 40 మీటర్ లెంత్ తోటి నర్సరీ బెడ్ ప్రిపేర్ చేసుకుంటాం. ప్లస్ ప్రిపేర్ చేసుకునే ముందు పడ్లింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం. దీనికి చేసిన తర్వాత ఈ సైడ్స్కు ఉన్న ఏదైతే సాయిల్ ఉంటుందో ఆ సాయిల్ని బెడ్ పైన కొంచెం హైట్లో 1-5 సెంటీమీటర్ కానీ అంత హైట్లో మనం రేజ్డ్ బెడ్స్ అనేవి చేసుకోవాలి. ఎందుకంటే సీడ్ ఏమైనా ఉన్నా అటు కొట్టుకుపోకుండా కానీ లేకపోతే డ్రైనేజ్ తీయడానికి కానీ, సో ఆ విధంగా ఉండేట్టు కొంచెం హైట్లో చేసుకోవాలి. ప్లస్ నర్సరీ బెడ్ చేసుకునేటప్పుడు సాయిల్ అనేది ఫైన్గా ఉండాలి, ఎఫ్ఐఎం అప్లై చేయాలి, దానిపైన
సీడ్ అనేది బ్రాడ్కాస్ట్ చేసి మళ్ళీ దానిపైన పశువుల ఎరువు అనేది వేసుకోవాలి. అప్పుడు వేస్తే ఏంటంటే గ్రోత్ అనేది కరెక్ట్గా ఉండి మనకి సీలింగ్స్ అనేది గ్రోత్ మంచిగా ఉంటుంది. ప్లస్ అదేవిధంగా మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటప్పుడు శ్రీ నర్సరీలో సీలింగ్స్ పీకేస్తాం కదా నర్సరీ నుండి, సో పీకేటప్పుడు ఈజీగా రావడం కోసం కూడా యూజ్ అవుతుంది. సో మన ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటప్పుడు సీడ్లింగ్స్ ఓన్లీ రూట్స్తో కాకుండా రూట్స్కి కొంచెం సాయిల్ ఉండేలాగా మనము పీక్కోవాలి, ఎందుకంటే గ్రోత్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ప్లస్ బెడ్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ విధంగా సైడ్స్కి మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా చెక్కలతో కానీ అదేవిధంగా లేకపోతే అరటి బోదెలతో కానీ ప్రొటెక్షన్ ఇవ్వాలి బెడ్స్కి, ఎందుకంటే సీడ్లింగ్స్ పోకుండా లేకపోతే సీడ్ మనం బ్రాడ్కాస్ట్ చేసిన తర్వాత కొట్టుకుపోకుండా వాటరింగ్ ఇచ్చినప్పుడు. సో ఈ విధంగా ఉండడం కోసం ప్రొటెక్షన్ కోసం మనము ఇది పెడతాం. నెక్స్ట్ వాటరింగ్ ఇచ్చేటప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఈ దీనికి ఏంటంటే వాటర్ మరీ ఎక్కువగా ఇవ్వకూడదు, అదేవిధంగా మాయిశ్చర్ లేకుండా కూడా ఉండకుండా ఆరుతడులు ఇస్తూ ఉండాలి, మరీ ఎక్కువ వాటర్ కూడా ఉండకూడదు. సో ఈ విధంగా ప్రొటెక్టెడ్గా నర్సరీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. మళ్ళీ ఈ సీడ్లింగ్స్ కూడా మరీ ఎక్కువ హైట్ ఎక్కువ ఏజ్ అవ్వకుండా 2-3 or 3-4 లీవ్స్ వచ్చిన తర్వాత మనము సీడ్లింగ్స్ అనేది పీకేసి మెయిన్ ఫీల్డ్ ఏదైతే ప్రధాన పొలంలో ఉంటుందో ప్రధాన పొలంలో నాటుకుంటాం. స్పేసింగ్ వచ్చేసి కూడా 25x25 అంటే ఒక రోకి రోకి మధ్య 25 సెంటీమీటర్స్, అదేవిధంగా ప్లాంట్కి ప్లాంట్కి మధ్య 25 సెంటీమీటర్స్ ఉండేలాగా మనం స్పేసింగ్ మెయింటైన్ చేస్తూ ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి. ఇది శ్రీ నర్సరీ ప్రిపేర్ చేసే విధానం. సో నార్మల్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. నెక్స్ట్ ట్రాన్స్ప్లాంటింగ్ విత్ రైస్ ట్రాన్స్ప్లాంటర్. సో ఒకవేళ రైస్ ట్రాన్స్ప్లాంటర్ తోటి మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు నర్సరీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం. సో దీనికి నర్సరీ అంటే ఏం లేదు, రేజర్ బెడ్స్ పైన చేసినా కూడా ఈ ప్లాస్టిక్ ట్రేస్ ఉంటాయి కదా, ట్రేస్లో కానీ పాలిథిన్ షీట్స్లో కానీ, సో ఆ విధంగా నర్సరీ ప్రిపేర్ చేస్తాం, సాయిల్ పైన చేయకూడదు. సో దీనికోసం ఏంటంటే ట్రేస్లో సగమరికి సాయిల్ నింపి దానిపైన ఎఫ్ఎం కానీ ఏదైనా ఫటల్ ఎక్కువ ఉన్నదాన్ని వేసేసి దానిపైన సీడ్ వేసేసి ఆ సీడ్ పైన మళ్ళీ కొంచెం ఎఫ్ఐఎం కానీ సాయిల్ వేసేసి వాటరింగ్ ఇస్తూ సీడ్లింగ్స్ వచ్చే వరకు గ్రో చేయాలి. సో ఈ విధంగా ట్రాన్స్ప్లాంటర్తో చేయడానికి పర్ 1 ఎకర్కి, సో 1 ఎకర్లో ట్రాన్స్ప్లాంటర్తో ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలంటే మనకి 85 ప్లాస్టిక్ ట్రేస్ అనేది అవసరం. ట్రాన్స్ప్లాంటర్తో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే పర్ ఎకర్కి 85 ప్లాస్టిక్ ట్రేస్లో మనం సీడ్లింగ్స్ అనేది గ్రో చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ ట్రాన్స్ప్లాంటర్తో చేసుకునేటప్పుడు సీడ్లింగ్స్ యొక్క ఏజ్ వచ్చేసి, సో 15-20 డేస్ ఉన్న ఏజ్ సీడ్లింగ్స్ మాత్రమే వాడాలి, మరీ ఎక్కువ ఏజ్డ్ సీడ్లింగ్స్ అనేది వాడకూడదు. సో ఈ ట్రాన్స్ప్లాంటర్తో చేసినప్పుడు ఒక్కసారి ట్రాన్స్ప్లాంటర్తో చేసినప్పుడు 6-8 రోస్లో ఒకటేసారి మనం ట్రాన్స్ప్లాంటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇది ట్రాన్స్ప్లాంటర్తో ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకో విధానం. నెక్స్ట్ సీడ్లింగ్స్ ఏజ్. సో ప్రతి ఒక్క మెథడ్లో సీడ్లింగ్స్ యొక్క ఏజ్ ఎంత ఉండాలి. నార్మల్ ట్రెడిషనల్ మెథడ్ అయితేనేమో 25-30 డేస్ మినిమం 1 మంత్ ఏజ్ అనేది ఉండాలి సీడ్లింగ్స్. అదే ఎస్ఆర్ఐ అయితేనేమో 8-12 డేస్ సరిపోతుంది. ట్రాన్స్ప్లాంటర్తో అయితేనేమో 15-20 డేస్. అదే డెపోక్ మెథడ్లో అయితేనేమో 12 డేస్ ఏజ్ సీడ్లింగ్స్ అనేవి మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెల్దీ సీడ్లింగ్స్. సో మనం నర్సరీ ప్రిపేర్ చేస్తున్నాం, సో మనకి కరెక్ట్ మంచిగా ఆరోగ్యవంతమైన నారు వస్తుందా లేదా, సో అది రావడం కోసం మనం ఏం చేయాలి. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ ఏదైతే పడ్లింగ్ ఆపరేషన్ చేస్తామో బెడ్స్ ప్రిపేర్ చేయడం కోసం, సో అది కరెక్ట్గా ఇంటర్వెల్స్ తోటి ఒక 10-12 ఇంటర్వెల్స్ తోటి 2-3 పడ్లింగ్స్ అనేవి కరెక్ట్గా చేయాలి. ప్లస్ అదేవిధంగా ఒక ఎంతైతే ప్లేస్లో నారుమడి ప్రిపేర్ చేస్తున్నాం, ఒకవేళ 5 సెంట్స్ నారుమడి ప్రిపేర్ చేస్తున్నాము అంటే ఓ 5 సెంట్ల నారుమడికి 2 కేజీ నైట్రోజన్ అప్లై చేసుకోవాలి. ఈ 2 కేజీ నైట్రోజన్ కూడా ఒకటి సోయింగ్ ముందు, సో సోయింగ్ ముందు 1 కేజీ, అదేవిధంగా సోయింగ్ చేసిన 10-15 డేస్ తర్వాత 1 కేజీ. సో ఈ విధంగా నైట్రోజన్ అప్లై చేసుకోవాలి. సో నైట్రోజన్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ప్లాంట్ యొక్క వెజిటేటివ్ గ్రోత్ అనేది బాగుంటుంది. దెన్ అదేవిధంగా ఫాస్ఫరస్ 1 కేజీ అప్లై చేసుకోవాలి, పొటాష్ వచ్చేసి 1 కేజీ అప్లై చేసుకోవాలి. సో ఈ పొటాష్ ఇంకా ఫాస్ఫరస్ వచ్చేసి సోయింగ్ చేసే ముందే అప్లై చేసుకుంటాం. ఈ ఫాస్ఫరస్ వచ్చేసి ఏంటంటే కూల్ టెంపరేచర్స్ ఉన్న దగ్గర, అంటే ఖరీఫ్లో కాకుండా ఒకవేళ రబీ సీజన్లో అయితే కనుక టెంపరేచర్స్ కూల్గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ ఫాస్ఫరస్ అనేది మనం డబుల్ వేసుకోవాలి, రెట్టింపు వేసుకోవాలి, ఎందుకంటే గ్రోత్ అనేది కరెక్ట్గా ఉండడం. ఫాస్ఫరస్ ఎందుకు అవసరం అంటే మొక్కకి రూట్స్ యొక్క గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవ్వడం కోసం. సో అందుకే ఇది రెట్టింపు వేసుకోవాలి. అదే పొటాష్ వచ్చేసేమో ప్లాంట్కి రోగ నిరోధక శక్తిని కానీ లేకపోతే డ్రై కండిషన్స్ ఉన్నప్పుడు వాటిని తట్టుకునే శక్తి కానీ ఈ పొటాష్ వల్ల వస్తుంది. కాబట్టి పొటాష్, ఈ 3 మేజర్ న్యూట్రియంట్స్ అనేవి మనం ఖచ్చితంగా ప్రతి క్రాప్కి అప్లై చేస్తాం. సో ఈ విధంగా న్యూట్రియంట్స్ అనేవి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా 1 సెంట్కి
5 kg సీడ్ అనేది అప్లై చేసుకోవాలి. మరి ఎక్కువ సీడ్ కూడా బ్రాడ్కాస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే దగ్గర దగ్గరగా సీడ్ ఉండడం వల్ల కాంపిటీషన్ ఎక్కువగా అయ్యి సీడ్లింగ్స్ గ్రోత్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఎక్కువ కాకుండా 1 సెంటు భూమికి 5 kg సీడ్ అనేది అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా సీడ్లింగ్స్ అనేది మంచిగా గ్రో అయ్యి లీవ్స్ అనేవి ఇట్లా విచ్చుకొని మంచిగా వచ్చే వరకు 6 తడులు అనేది అంటే నీరు అనేది కరెక్ట్గా ఇస్తూ ఉండాలి. మరి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు, మరి డ్రై కండిషన్స్ ఉంచకూడదు. నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ మైక్రోన్యూట్రియం డెఫిషియన్సీ, సో ముఖ్యంగా జింక్ డెఫిషియన్సీ కనుక నారుమడిలో కనిపిస్తుంది అనుకుంటే కనుక మనకి కరెక్ట్ తొందరగా రిజల్ట్ రావడం కోసం 2 గ్రామ్స్ జింక్ సల్ఫేట్ని 1 లీటర్ ఆఫ్ వాటర్లో కలుపుకొని ఈ సొల్యూషన్ని మనం స్ప్రే చేసుకోవాలి. 2-3 డేస్ ఇంటర్వెల్ తోటి స్ప్రే చేసుకుంటే కనుక మనకి జింక్ డెఫిషియన్సీ అనేది తొందరగా తక్కువ చేయొచ్చు. ఓకే, ఇది హెల్దీ సీడ్లింగ్స్ కోసం మనం చేయవలసిన జాగ్రత్తలు. నెక్స్ట్ ట్రాన్స్ప్లాంటింగ్ టైం. సో ఓకే, నర్సరీ ప్రిపేర్ చేసుకున్నాం, అయిపోయింది. ట్రాన్స్ప్లాంటింగ్ ఏ టైంలో చేస్తాం? సో మోస్ట్లీ 1 మంత్ ఆర్ 25 డేస్ తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తాం. సో అది చూస్తే కనుక ఖరీఫ్లో అయితేనేమో జూలైలో, అదే రబీ సీజన్లో అయితేనేమో డిసెంబర్ లేదా నవంబర్ టైంలో మనము ట్రాన్స్ప్లాంటింగ్ అనేది చేసుకుంటాం. ఖరీఫ్లో అయితేనేమో జూలై ఆ టైంలో, అదే రబీలో అయితేనేమో నవంబర్ టు డిసెంబర్. సో ఏ క్రాప్కైనా కూడా సోయింగ్ టైమ్స్ మోస్ట్లీ ఇంతే ఉంటాయి, కొంచెం ప్లేస్ని బట్టి. ఇప్పుడు తెలంగాణలో అయితే ఒకలాగా, ఏపీలో ఒకలా ఉంటాయి, అది కూడా ఎక్కువ లేదు, జస్ట్ 15 డేస్లో ఆర్ 1 మంత్ చేంజ్ ఉంటుంది. తప్పితే మోస్ట్లీ ఇవే టైమింగ్స్ ఉంటాయి. ఖరీఫ్ అయితేనేమో మాన్సూన్ స్టార్ట్ అయ్యే ముందు, అదే రబీ అయితేనేమో మాన్సూన్ అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అయిపోయిన తర్వాత రబీ సీజన్. సో ఈ విధంగా సోయింగ్ డేట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ల్యాండ్ ప్రిపరేషన్. సో ల్యాండ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి? మెయిన్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో, ప్రధాన పొలం ఏదైతే ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకుంటామో ఆ ల్యాండ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి? సో రైస్లో ఏంటి, మెయిన్గా మనం పడ్లింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం, అంటే దమ్ము చేయడం అనేది చేస్తాం. సో ఈ ఆపరేషన్ అనేది మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకుని 15 డేస్ ముందు నుంచే స్టార్ట్ చేసి ఆపరేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ప్లస్ అదేవిధంగా ఈ పడ్లింగ్ అయిపోయిన తర్వాత లెవెలింగ్ అనేది కన్ఫర్మ్గా చేయాలి, ఎందుకంటే లెవెలింగ్ చేయడం వల్ల గ్రోత్ అనేది ఈవెన్గా ఉండి మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు కూడా, సో వాటర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడం కోసం సో లెవెలింగ్ ఆపరేషన్ అనేది కరెక్ట్గా చేయాలి. ప్లస్ అదేవిధంగా గ్రీన్ మాన్యూర్ క్రాప్స్, సో పచ్చి రొట్టె ఎరువులు ఏమన్నా అప్లై చేస్తే కనుక ముందే అప్లై, ఒక 1 మంత్ ముందే అప్లై చేసి అవి కొంచెం వెజిటేటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు అందులోనే కలియ దున్నేస్తాం. సో ఈ కలియ దున్నడం వల్ల డికంపోజిషన్ అయ్యి మనకి న్యూట్రియంట్స్ యొక్క క్వాంటిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, సాయిల్ ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో గ్రీన్ మాన్యూర్స్ ఏవైతే ఉన్నాయో అవి డికంపోజ్ అవ్వడం అనేది ఇంక్రీజ్ అవ్వడం కోసం మనం SSP అనేది యాడ్ చేస్తాం. సో ఇది ఇంపార్టెంట్, గ్రీన్ మాన్యూర్స్ మనం అప్లై చేసినప్పుడు వాటి యొక్క డికంపోజిషన్ అనేది తొందరగా అవ్వడం కోసం మనము యూజ్ చేసే ఫర్టిలైజర్ ఏంటి అంటే SSP యూజ్ చేస్తాం. ఇది ల్యాండ్ ప్రిపేర్ చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటింగ్. సో ట్రాన్స్ప్లాంటింగ్ అనేది ఎలా చేస్తాం? సో ఏం చేస్తాం, పడ్లింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈవెన్గా లెవెలింగ్ చేసిన తర్వాత నర్సరీ నుంచి సీడ్లింగ్స్ని తీసుకొచ్చి మెయిన్ ఫీల్డ్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో ఈ మెయిన్ ఫీల్డ్లో ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు ఏంటంటే ఫస్ట్ లెవెలింగ్ కరెక్ట్గా ఉందా లేదా, నెక్స్ట్ వాటర్ కంటెంట్ అనేది మరీ ఎక్కువ ఉండదు, 2 సెంటీమీటర్స్ కంటే మించి అంటే ఎక్కువ వాటర్ అనేది హైట్లో మనం వాటర్ ఇవ్వకూడదు, ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు వాటర్ తక్కువ ఉండాలి. ప్లస్ అదేవిధంగా ఎక్కువ లోతులు కూడా మనం నాటుకోకూడదు, ఎక్కువ లోతులో నాటితే మనకి పిలకలు అనేవి సరిగా రావు తర్వాత. ప్లస్ ట్రాన్స్ప్లాంటింగ్ చేసే ముందు సీడ్లింగ్స్ యొక్క పైన ఏదైతే ఉంటో పైన కొంచెం కొనులు ఏవైతే ఉంటే వాటిని చుంచేయాలి, ఎందుకంటే ఏదైనా పెస్ట్లు కానీ డిసీజ్ యొక్క ఎగ్స్ ఏవైతే ఉంటాయి అవి చివరిలోనే పెడతాయి, కాబట్టి వాటిని తుంచేస్తే మనకి వాటి యొక్క ఉధృతి అనేది మనం తగ్గించవచ్చు. ప్లస్ ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత ప్రతి 2 మీటర్స్కి అంటే 2 మీటర్స్కి గ్యాప్ ఇస్తూ అట్లా ఇక్కడ 20 సెంటీమీటర్ గ్యాప్ అనేది వదిలేస్తాం. వీటిని మనము ఖాళీ బాటల్ అని కూడా అంటాం, అల్లెవెస్ అని కూడా అంటాం, వరిలో ఖాళీ బాటల్ అని అంటారు. సో ఇవి ఎందుకు ఇలా వదలాలి అంటే ఫామ్ ఆపరేషన్స్ అని ఈజీగా చేసుకోవచ్చు, ప్లస్ ప్లాంట్స్కి ఎరేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ప్లస్ ఏదైనా పెస్ట్లు డిసీజ్లు ఏమైనా ఉన్నా కూడా అవి వచ్చే ఛాన్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ అల్లెవెస్ అంటే ఖాళీ బాటల్ అనేది పక్క మనము ట్రాన్స్ప్లాంటింగ్ అయిపోయిన తర్వాత లేకపోతే ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటప్పుడైనా కానీ ఈ విధంగా మనము ఖాళీలని వదులుకోవాలి ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ టిల్లర్స్ నెంబర్. సో టిల్లర్స్ అనేవి వాటి యొక్క సంఖ్య అనేది వేటి మీద ఆధారపడి ఉంటుంది అంటే ఫస్ట్ ఎంత డ్యూరేషన్వి వేస్తున్నాం మనం. సో నార్మల్గా మనకి దీర్ఘకాలిక రకాలు ఉంటాయి, మధ్యకాలిక రకాలు ఉంటాయి వరిలో, అదేవిధంగా స్వల్పకాలిక రకాలు. సో ఇవి ఎట్లా బేస్డ్ ఆన్ డ్యూరేషన్ బట్టి, ఇప్పుడు దీర్ఘకాలిక రకాల్లో అయితేనేమో డ్యూరేషన్ 150 డేస్ ఉంటుంది, అదే మధ్యకాలిక రకాల్లో అయితేనేమో 125 to 135 డేస్ ఉంటుంది, అదే స్వల్పకాలిక రకాల్లో అయితేనేమో 110 to 120 డేస్ ఉంటుంది. సో ఈ డ్యూరేషన్ బట్టి మన స్పేసింగ్ అనేది కూడా, అంటే డ్యూరేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు స్పేసింగ్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటుంది. సో దీర్ఘకాలిక రకాల్లో 20 to 15 ఉంటుంది, అదే స్వల్పకాలికలో అయితేనేమో 15 to 15, స్వల్పలను అయితేనేమో 15 to 10. సో ఇవి
స్పేసింగ్స్ బేస్డ్ ఆన్ వెరైటీ బట్టి. సో ఈ స్పేసింగ్ని బట్టి కూడా మనకి పర్ స్క్వేర్ మీటర్కి అంటే ఒక్క స్క్వేర్ మీటర్కి ఎన్ని ప్లాంట్స్ వస్తాయి. దీర్ఘకాలిక రకాల్లో 20x15 స్పేసింగ్ కాబట్టి 33 వస్తాయి పర్ స్క్వేర్ మీటర్కి మొలకలు. అదే మధ్యకాలికాల్లో అయితేనేమో 44 వస్తాయి, స్వల్పకాలికాల్లో అయితేనేమో 66 వస్తాయి. సో ఇవి మీకు బిట్స్కి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీ రైస్లో 25x25 స్పేసింగ్ ఉంటుంది, అంటే రోకి రోకి మధ్య ప్లాంట్కి ప్లాంట్ మధ్య 25 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఒక స్క్వేర్ మీటర్కి మామూలుగా 16 ప్లాంట్స్ అనేవి రావడం జరుగుతుంది, అంటే 25x25 స్పేసింగ్ ఉన్నప్పుడు మనకి 16 ప్లాంట్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా మనకి బేస్డ్ ఆన్ వెరైటీ బట్టి పర్ స్క్వేర్ మీటర్కి వచ్చే మొక్క అది టిల్లర్ సంఖ్య అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓల్డ్ ఏజ్డ్ సీడ్లింగ్స్ నెక్స్ట్. సో అంటే నారు అనేది ముదిరినప్పుడు నార్మల్గా అయితే మనకి 30 డేస్ లోపు మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. అలా కాకుండా 30 డేస్ దాటినప్పుడు ఆ ఓల్డ్ ఏజ్డ్ సీడ్లింగ్స్ అనేవి మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఏమేమి తీసుకోవాలి జాగ్రత్తలు, సో అది చూస్తే కనుక ఓల్డ్ ఏజ్ సీడ్లింగ్స్ అయితే ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటప్పుడు ఒక హిల్లికి ఏదైతే మనం పిల్లకలు పెడతామో ఒక సీడ్లింగ్ పెడతాం. బట్ ఇందులో ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ 2 లేదా 3 మొలకలు అనేవి ఒక ప్లేస్లో పెట్టాలి. ప్లస్ అదేవిధంగా ఒక ప్లేస్కి ఇంకో ప్లేస్కి మధ్య స్పేసింగ్ అనేది తగ్గియాలి. ఎక్కువ స్పేసింగ్ కాకుండా తక్కువ స్పేసింగ్ ఇస్తూ ఇవ్వాలి, ఎందుకంటే ఎక్కువ ముదిరిపోయినాయి కాబట్టి ఒక్కోసారి నాటుకోకపోవచ్చు, చనిపోవచ్చు. సో అటువంటిప్పుడు మనకి ఈల్డ్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ విధంగా ఎక్కువ సంఖ్యలో మొక్కలు పెడుతూ స్పేసింగ్ అనేది తగ్గివ్వాలి. అదేవిధంగా మనం ఏదైతే నైట్రోజన్ ఇస్తామో నార్మల్ క్రాప్కి దాంతో కంపేర్ చేస్తే 25% అనేది మనం ఎక్కువ అప్లై చేసుకోవాలి నత్రజని వచ్చేసి. సో ఇది కూడా 2 స్ప్లిట్స్లో ఇస్తాం. ఆ 2 స్ప్లిట్స్లో కూడా వేసే దాంట్లో మొత్తం 70% వచ్చేసి మనం సోయింగ్ చేసే ముందు వేస్తాం, అదే రిమైనింగ్ 30% వచ్చేసి మన ప్యానికల్స్ ఏర్పడే టైంలో వేసుకోవాలి, అది ముదురునారు నాటితే కనుక. నెక్స్ట్ వచ్చేసి ఈ ముదురునారు యొక్క చివరలు ఏవైతే ఉంటాయో చివర 3 నుంచి 4 అంగుళాల వరకు ఆ చివరలు అనేవి మనం తుంచేసేయాలి. తుంచేస్తే మనకి పిలకలు అనేవి తొందర వస్తాయి, ప్లస్ మొక్క అనేది కూడా తొందరగా నాటుకుంటుంది. ఈ ఓల్డ్ ఏజ్ ముదిరిన నారు కూడా మరీ ఎక్కువ ముదిరిన నారు అనేది నాటుకోకూడదు, అంటే 60 డేస్ దాటిన నారు అనేది మనం నాటితే అది నాటినా కూడా ఈల్డ్ అనేది ఎక్కువ రాదు, 50% రావడం లేకపోతే గ్రోత్ అనేది సరిగా ఉండకపోవడం. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒకవేళ ముదిరిన నారు ఉంటే కనుక దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయకపోవడమే బెటర్, అది కూడా 60 డేస్ దాటిన నారు. నెక్స్ట్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఈ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్లాంట్ యొక్క గ్రోత్ అనేది కరెక్ట్గా ఉండడం కోసం న్యూట్రియంట్స్ అనేవి అవసరం. సో అందులో మేజర్గా ప్రతి ప్లాంట్కి ఎక్కువ మేజర్గా యూస్ఫుల్ అయ్యే న్యూట్రియంట్స్ ఏంటి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సో మీకు ఇందాక నేను చెప్పిన నర్సరీలో నైట్రోజన్ వచ్చేసి వెజిటేటివ్ గ్రోత్కి, ఫాస్ఫరస్ వచ్చేసి రూట్స్ కరెక్ట్గా గ్రో అవ్వడం కోసం, అదే పొటాషియం వచ్చేసి ప్లాంట్కి రోగనిరోధక శక్తిని ఇవ్వడం కోసం. సో ఈ విధంగా ఈ 3 అనేది అవసరం. సో ఈ 3 అనేవి కెమికల్ ఫర్టిలైజర్ ద్వారా ఇస్తాం. దానితో పాటు రైస్లో ఏంటంటే ఫస్ట్ మనం సోయింగ్ చేయాలనుకున్నప్పుడు సాయిల్ నేలను సెలెక్ట్ చేసుకున్నప్పుడే సాయిల్ టెస్టింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఏ క్రాప్ వేసే ముందని. ఎందుకంటే సాయిల్ టెస్ట్ చేస్తే మనకి ఎంతెంత న్యూట్రియంట్స్ ఎంతెంత అవైలబుల్గా ఉన్నాయి సాయిల్లో అనేది తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఫర్టిలైజర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏదైనా టిల్లేజ్ ఆపరేషన్ చేసే ముందు కంపోస్ట్ కానీ ఎఫ్ఐఎం కానీ, సో పశువుల ఎరువు మనకు అందరికీ విలేజ్లో దొరుకుతుంది, సో ఆ విధంగా ఎఫ్ఐఎం అనేది అప్లై చేసుకోవాలి. వాటితో పాటు పౌల్ట్రీ ఎరువు కానీ, ప్లస్ అదేవిధంగా గ్రీన్ మాన్యూస్. సో వరిలో గ్రీన్ మాన్యూస్ అనేవి పడ్లింగ్ చేసే ముందు సోయింగ్ చేసి సీడ్స్ని సోయింగ్ చేసి అవి కొంచెం వెజిటేరియల్ గ్రోత్ ఉన్నప్పుడు అందులోనే కలిగి దున్నేస్తాం. సో ఈ విధంగా చేయడం ద్వారా అదనంగా 20-25% నైట్రోజన్ అనేది మనకి సాయిల్కి యాడ్ అవుతుంది. ప్లస్ వీటితో పాటు బయో ఫర్టిలైజర్స్, సో సజీవ ఎరువులైనటువంటి అజొల్లా కానీ అజిటోబ్యాక్టీరియం కానీ మనం సాయిల్కి అప్లై చేయొచ్చు. సో మేజర్గా రైస్లో ఎక్కువగా యూజ్ చేసే బయో ఫర్టిలైజర్ ఏంటి అంటే అది అజొల్లా ఎక్కువగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్లూ గ్రీన్ ఆల్గే, ఇది కూడా మనం రైస్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. దీనివల్ల సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వీటితో పాటు కెమికల్ ఫర్టిలైజర్, సో ఈ కెమికల్ ఫర్టిలైజర్స్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ 3 ఎక్కువగా అప్లై చేస్తాం. ఆ 3 కూడా నైట్రోజన్ వచ్చేసి డిఏపి రూపంలో వేయచ్చు, అదేవిధంగా యూరియా రూపంలో వేయచ్చు. సో యూరియాలో వచ్చేసి 46% ఉంటుంది, డిఏపిలో వచ్చేసి 18% నైట్రోజన్ ఉంటుంది, అదేవిధంగా 46% వచ్చేసి ఫాస్ఫరస్ ఉంటుంది. పొటాష్ అప్లై చేయడం కోసం ఎంఓపి యూజ్ చేస్తాం. ఎంఓపిలో ఏంటి 60% పొటాషియం ఉంటుంది. సో ఒకవేళ డిఏపి ఫామ్లో అప్లై చేయకపోతే ఫాస్ఫరస్ వచ్చేసి ఎస్ఎస్పి ఫామ్లో ఇస్తాం. ఎస్ఎస్పిలో వచ్చేసి 16%
ఫాస్ఫరస్ ఉంటుంది. సో ఈ నైట్రోజన్ వచ్చేసి ఈ మూడు ఫర్టిలైజర్స్ వేస్తాం కదా, ఇవి వేసేది కూడా అన్ని ఒకటేసారి కాకుండా నైట్రోజన్ త్రీ స్ప్లిట్స్ లాగా వేస్తాం, అంటే మూడు దశల్లో వేస్తాం. ఫస్ట్ వచ్చేసి ఏంటి, సోయింగ్ చేసే ముందు మనం దుక్కు ఎప్పుడైతే దున్నుతామో దుక్కు దున్నేటప్పుడు ఒకసారి వేస్తాం. నెక్స్ట్ పిల్లక ముక్కలు వస్తాయి కదా టిల్లర్స్, సో టిల్లర్స్ వచ్చేటప్పుడు ఒకసారి వేస్తాం. నెక్స్ట్ పానికల్స్ అంటే అంకుర దశలో ఏర్పడుతుంది కదా, సో ఆ టైంలో ఒకసారి ఈ విధంగా మనం మూడు సార్లు అప్లై చేసుకోవాలి నైట్రోజన్ వచ్చేసి. సో ఒకవేళ ఈ డిఏపి ఫామ్లో వేయకుండా మనం నైట్రోజన్ కనుక యూరియా ఫామ్లో కనుక వేస్తే, ఈ యూరియా ఫామ్లో వేస్తే కనుక 50 కేజీ యూరియాకి 10 కేజీ వేపపిండి, అదేవిధంగా 250 కేజీ మాయిశ్చర్ అంటే కొంచెం వెట్టిగా ఉన్న సాయిల్, సో ఈ మూడింటిని కలిపి కనుక మనం ఫీల్డ్లో అప్లై చేస్తే నైట్రోజన్ని వినియోగించుకునే ఆ సామర్థ్యం ఏదైతే ఉంటుందంటే మొక్క నైట్రోజన్ వినియోగించుకునే సామర్థ్యం అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ విధంగా వేపపిండి కానీ సాయిల్తో కలిపి వేసినప్పుడు. ప్లస్ మనం కాంప్లెక్స్ ఎరువులు కనుక అప్లై చేస్తే, కాంప్లెక్స్ ఎరువులు ఏమన్నా అప్లై చేస్తున్నాము అంటే అవి మాత్రం పిల్లకలు ఏర్పడే సమయంలో, అదేవిధంగా పానికల్స్ ఏర్పడే సమయంలో మాత్రం ఈ కాంప్లెక్స్ ఎరువులు అనేవి మనం అప్లై చేయకూడదు. నెక్స్ట్ ఫాస్ఫరస్, సో ఫాస్ఫరస్ మొత్తం కూడా దుక్కి దున్నే టైంలోనే వేయాలి, అంటే ఈ స్ప్లిట్స్ లాగా కాకుండా మొత్తం కూడా మనం దుక్కి దున్నే టైంలోనే వేసుకోవాలి. పొటాషియం వచ్చేసి టూ స్ప్లిట్స్లో వేస్తాం, ఒకటి సోయింగ్ చేసుకునే ముందు వేసుకుంటాం, నెక్స్ట్ ఇంకొకటి పానికల్స్ ఏర్పడే అంటే అంకుర దశలో మనం పానికల్స్ ఏవైతే ఏర్పడతాయో ఆ దశలో ఒకసారి వేసుకుంటాం. సో ఈ విధంగా ఫర్టిలైజర్ మేనేజ్మెంట్లో గ్రీన్ మ్యాన్యూస్ ఏ విధంగా వేస్తాం, లేకపోతే ఏదైనా ఆర్గానిక్ మ్యాన్యూస్ వేస్తున్నామా, బయో ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నామా, సో ఈ విధంగా ఇవంతా యూజ్ చేస్తున్నాం. ప్లస్ కెమికల్ ఫర్టిలైజర్స్లో మేజర్గా మనకు కావాల్సినవి నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. సో ఇవి ఏ విధంగా వేస్తున్నాం, ఎంత ఫామ్లో వేస్తున్నాం, ప్రతి దాంట్లో ఎంతెంత క్వాంటిటీలో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు రైస్లో ఫర్టిలైజర్స్ వేసేటప్పుడు. నెక్స్ట్ మైక్రో న్యూట్రియంట్స్, సో ప్రతి క్రాప్కి మైక్రో న్యూట్రియంట్స్ అంతా అప్లై చేయం, బట్ ఎప్పుడేదైనా డెఫిషియన్సీ కనిపించింది క్రాప్లో అంటే పక్క మనం మైక్రో న్యూట్రియంట్స్ అనేవి అప్లై చేస్తాం ఫీల్డ్కి. సో ఆ విధంగా చూస్తే రైస్లో ఎక్కువగా వచ్చే మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఏంటంటే ఒకటి జింక్, ఇంకొకటి ఐరన్. సో డింక్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే క్రాప్లో ఈ ఈనెలు ఏవైతే ఉంటాయో మధ్య ఈనెలు, ఈనెలు అనేవి పాలిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్య ఈనకి అటు ఇటు పక్కన ఇటుక రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి ప్యాచెస్ లెక్క. సో ఈ డయాగ్రామ్లో కనిపిస్తున్నట్టు ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి, ప్లస్ నిర్జీవం అయిపోయే ఆకులు అనేవి మనం ఇలా తెంపినప్పుడు టప్ అనే సౌండ్ వస్తూ విరిగిపోవడం జరుగుతుంది, ప్లస్ మొక్కలు అనేవి గిడిసబారిపోయి పొట్టిగైపోయి ఈ పిలకలు ఏవైతే వస్తాయో టిల్లర్స్ అనేవి ఎక్కువగా రావు. ఫీల్డ్ మొత్తం కూడా ఒకే రకమైన గ్రోత్ అనేది, అంటే ఒక దగ్గర ప్లాంట్స్ మంచిగా పెరగడం, ఒక దగ్గర పెరగకపోవడం, సో ఆ విధంగా ఈవెన్గా ఉండకుండా గ్రోత్ అనేది అటు ఇటుగా ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనం నత్రజని ఎరువులు కానీ ఏమైనా ఎరువులు వేసినా కూడా ఈ డెఫిషియన్సీ అనేది మనం తగ్గించలేము. సో ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒకటి డైరెక్ట్ తొందరగా రిజల్ట్ ఉండడం కోసం స్ప్రేయింగ్ చేసుకోవాలి. సో మీకు ఇందాక నర్సరీలో ఏ విధంగా చెప్పాను, సో అదేవిధంగా 2 గ్రామ్స్ జింక్ సల్ఫేట్ని 1 లీటర్ ఆఫ్ వాటర్లో కలుపుకొని డైరెక్ట్ ఈ సొల్యూషన్ని మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి, అంటే 2 to 3 డేస్కి ఒకసారి అట్లా గ్యాప్ ఇస్తూ స్ప్రేయింగ్ చేసుకుంటే రిజల్ట్ అనేది తొందరగా ఉంటుంది, డెఫిషియన్సీ అనేది తొందరగా పోతుంది. అలా కాదు అనుకుంటే 3 సీజన్స్కి ఒకసారి, అంటే ఖరీఫ్ రబీ ఖరీఫ్ అట్లా 3 సీజన్స్కి అట్లా ఒకసారి 10 to 15 కేజీ జింక్ సల్ఫేట్ని మనం సోయింగ్ చేసుకునే ముందు కానీ లేకపోతే టిల్లేజ్ చేసేటప్పుడు కానీ మనం సాయిల్లో అప్లై చేసుకుంటే జింక్ డెఫిషియన్సీ అనేది రాకుండా చూసుకోవచ్చు. సో ఇవేంటి, జింక్ అనేది మైక్రో న్యూట్రియంట్, సో ప్లాంట్కి అంత ఎక్కువ మొత్తంలో అవసరం లేదు కాబట్టి ఇలా ఈ విధంగా సొల్యూషన్ రూపంలో కానీ ఈ విధంగా 3 సీజన్స్కి ఒకసారి కానీ మనం అప్లై చేసుకుంటే డెఫిషియన్సీ అనేది రాకుండా చూసుకోవచ్చు. న్యూట్రియంట్ అనేది అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఒకవేళ ఫాస్ఫరస్ ఫర్టిలైజర్ అప్లై చేస్తున్నాం అని అంటే ఇది అనేది కొంచెం లేట్గా అప్లై అంటే ఒక 3 to 4 or 3 days గ్యాప్ అనేది మినిమం ఉండాలి, అంటే ఫాస్ఫరస్ ఫర్టిలైజర్ అప్లై చేసేదానికి జింక్ అప్లై చేసేదానికి మధ్య 3 డేస్ గ్యాప్ అనేది ఉండాలి. ప్లస్ ఈ జింక్తో పాటు ఏదైనా పెస్టిసైడ్ కానీ ఏదైనా ఇన్సెక్టిసైడ్ కానీ ఇవేవి కూడా మనం ఈ జింక్ సల్ఫేట్తో కలిపి అప్లై చేయకూడదు, చేస్తే కొంచెం ప్లాంట్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు అనేది మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఐరన్ డెఫిషియన్సీ. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఏంటంటే ఎక్కువగా మెట్ట నారుమడిలో ఎక్కువ కనిపిస్తుంది, అంటే డ్రై నర్సరీలో ఎక్కువ కనిపిస్తుంది దంప నారుమడితో కంపేర్ చేస్తే. ఎందుకు అంటే వాటర్ క్వాంటిటీ అనేది సాయిల్లో తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఐరన్ డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది. ఈ ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆకులు యొక్క చివరలు ఏవైతే ఉంటాయో ఆ చివరలు అనేవి ఫస్ట్ తెల్లగా అయిపోయి ఆ తెల్లని నుంచి మెల్లిమెల్లిగా ఇటుక రంగుకు మారి చిన్న చిన్న మచ్చల్లాగా ఏర్పడతాయి. ఇందాక జింక్ డెఫిషియన్సీ ఏంటి, మచ్చలు ప్యాచెస్ లెక్క ఏర్పడతాయి ఇట్లా పెద్దగా, బట్ ఇందులో ఏంటి చిన్న చిన్న మచ్చల్లోకి ఏర్పడి లాస్ట్కి ఇవి నిర్జీవం అయిపోయి డ్రై అయిపోయి ప్లాంట్ చనిపోవడం జరుగుతుంది.
ప్లస్ అదేవిధంగా గ్రోత్ అనేది కూడా ఎక్కువగా ఉండకుండా తక్కువగా ఉంటుంది. టిల్లర్స్ ఏవైతే ఉంటాయి టిల్లర్స్ కూడా తక్కువగా రావడం జరుగుతుంది. సో ఈ డెఫిషియన్సీ ఎక్కువగా ఎందులో వస్తుంది, మెట్ట నారు మడిలో ఎక్కువగా వస్తుంది. సో ఈ డెఫిషియన్సీని తగ్గడం కోసం మనం ఏం చేస్తామంటే డ్రై నర్సరీలో గ్రో చేయడం కంటే మనం దంప నారు మడిని ప్రిఫర్ చేయాలి. అదేవిధంగా 20 grams అన్నబేది, దానితో పాటు సిట్రిక్ యాసిడ్ 2 grams ఆఫ్ నిమ్మ ఉప్పు అంటారు, నిమ్మ ఉప్పు సిట్రిక్ యాసిడ్. సో ఈ రెండింటిని కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటే కనుక మనకి 1 liter ఆఫ్ వాటర్లో లేకపోతే 10 liters ఆఫ్ వాటర్లో కలుపుకొని ఈ సొల్యూషన్ని మనం ప్లాంట్స్ పైన స్ప్రే చేసుకుంటే మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది మనం తగ్గించవచ్చు. ఓకే, మేజర్గా రైస్లో వచ్చేవి జింక్ ఇంకా ఐరన్ డెఫిషియన్సీ. సో వాటి యొక్క సిమ్టమ్స్ ఏంటి, అది వచ్చినప్పుడు ప్లాంట్స్ ఏమవుతుంది, అది రాకుండా మనం ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి. ఓకే, ఇది మొత్తం న్యూట్రియంట్ మేనేజ్మెంట్. సో రైస్లో న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏ విధంగా అప్లై చేస్తాం, వాటితో పాటు బయోఫర్టిలైజర్స్ కానీ గ్రీన్ మ్యానర్స్ కానీ ఏ విధంగా అప్లై చేస్తాం, దెన్ మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఉంటే ఏం చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీడ్ మేనేజ్మెంట్. సో కలుపు అనేది ఏ విధంగా నివారించాలి, వరిలో కలుపు మొక్కలు ఏ విధంగా నివారించాలి. సో వరిలో ఎక్కువగా వచ్చే కలుపు మొక్కలు ఏంటంటే ఉదగడ్డి అంటాం, దీన్నే మనం ఎకినోక్లోవా కొల్లనం అంటాం. ఈ ఎకినోక్లోవా కొల్లనం ఏంటంటే ప్లాంట్ యొక్క వెజిటేటివ్ గ్రోత్ అప్పుడు మనం గుర్తుపట్టలేం, సేమ్ అదే క్రాప్ లాగా ఉంటుంది, వరిలాగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఫ్లవర్స్ ఫామ్ అవుతాయో, సో ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనం ఈ వీడ్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా అక్కడ అక్కడ మనకి ఫ్లవర్ ఫామ్ అయ్యే టైంలో మనం వీడ్స్ అనేది తీయకూడదు కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దీన్ని నిర్మూలించాలి. సో ఈ విధంగా ఉదగడ్డిని కనుక నిర్మూలించాలి అనుకున్నప్పుడు బ్యూటాక్లోర్ యూజ్ చేస్తాం. ఈ బ్యూటాక్లోర్ కూడా 1.5 liters ఇన్ 200 liters ఆఫ్ వాటర్లో కలుపుకొని మనం స్ప్రేయింగ్ చేసుకుంటే కనుక ఈ ఉదగడ్డి ఉధృతి అనేది మనం తగ్గించవచ్చు. అలా కాదు అనుకుంటే ఒకవేళ 14 to 15 days తర్వాత, అంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న 14 to 15 days తర్వాత థైహలోపాప్ బ్యూటేల్ అనేది 400 ml ఇన్ 200 liters వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. స్టార్టింగ్లో అయితేనేమో 1.5 liters 200 liters ఆఫ్ వాటర్లో అది బ్యూటాక్లోర్ యూజ్ చేస్తాం. అదే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న 14 to 15 days తర్వాత అయితేనేమో సైక్లోఫాప్ బ్యూటేల్ అనేది 400 ml ఇన్ 200 liters ఆఫ్ వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. అలా కాకుండా ఏకవార్షిక గడ్డి జాతికి సంబంధించి అంటే గ్రాసెస్కి సంబంధించిన వీడ్స్ ఏమైనా కనుక ఉంటే దానికోసం సేమ్ ఇందాక కెమికలే బ్యూటాక్లోర్ యూజ్ చేస్తాం. అది కూడా 1 to 1.5 liters ఇన్ 200 liters ఆఫ్ వాటర్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఇలా కాదు స్ప్రే అనుకున్నప్పుడు అనిలోఫోస్ యూజ్ చేస్తాం. ఈ అనిలోఫోస్ వచ్చేసి ఏంటంటే గ్రాన్యుల్ పౌడర్ ఫామ్లో ఉంటుంది, దీన్ని మనం ఇసుకతో కలిపి, సో శాండ్ తోటి 1 kg అంత సీడ్ శాండ్తో కలిపి, అంటే ఇసుక ప్లస్ ఈ కెమికల్ని కలిపి దాన్ని మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకున్న తర్వాత ఫీల్డ్లో ఈవెన్గా మనం బ్రాడ్కాస్ట్ చేసుకోవాలి. ఇది కాదనుకోండి బ్రాడ్ లీవ్స్ వీడ్స్, అంటే వెడల్పాటి ఆకులు ఉన్న కలుపు మొక్కలు కనుక వస్తే కనుక, సో ఈ గ్రాసెసే కాకుండా ఏమైనా వెడల్పాటి మొక్కలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఫీల్డ్ అనేది 25 to 30 days ఉన్నప్పుడు 2,4-D అప్లై చేస్తాం. 2,4-D అంటే 2,4 డైక్లోరోఫీనాక్సిఎస్టిక్ యాసిడ్. సో ఈ కెమికల్ వచ్చేసి 400 grams ఇన్ 200 liters ఆఫ్ వాటర్లో కలుపుకొని దీన్ని స్ప్రేయింగ్ చేసుకుంటే మనం ఈ వెడల్పాటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా మనం చూసుకోవచ్చు. ఇవి కాకుండా మేజర్గా ఎక్కువగా ఉండే వీడ్స్ ఏంటి, తుంగ మరియు గరిక. ఈ తుంగ గరిక వీడ్స్ కనుక వస్తే కనుక 4 grams బ్యూటాక్లోర్ గ్రాన్యుల్స్ అనేవి ఫీల్డ్లో అప్లై చేసుకుంటే ఈ తుంగ ఇంకా గరిక ఏమన్నా వీడ్స్ ఉన్నప్పుడు వాటిని మనం తగ్గించవచ్చు. ఇది కలుపు యాజమాన్యం. సో ఈ కలుపు కూడా శ్రీ రైస్ అని చెప్పగలం మీకు ఇందాక. శ్రీ రైస్లో ఏంటంటే ప్రాపర్ స్పేసింగ్ అనేది మెయింటైన్ చేస్తాం, 25 to 25. సో ఈ స్పేసింగ్ మెయింటైన్ చేసినప్పుడు కోనో వీడర్తో వీడింగ్ చేస్తాం. సో ఈ కోనో వీడర్తో వీడింగ్ ఎలా చేయాలి, చేస్తే అడ్వాంటేజెస్ ఏంటని మీకు నెక్స్ట్ వీడియోలో శ్రీ రైస్ గురించి చెప్తాను. సో అక్కడ డీటెయిల్గా చెప్తాం. నెక్స్ట్ వాటర్ మేనేజ్మెంట్. సో వాటర్ అనేది ఏ విధంగా ఎటువంటి కేర్ తీసుకోవాలి రైస్లో. సో రైస్ క్రాప్ ఏంటి, త్రోట్ దాని యొక్క క్రాప్ పీరియడ్ మొత్తం కూడా మనకి వాటర్ అనేది నిలిచి ఉండాలి. సో ఆ విధంగా ఉండడం కోసమే మనం పడ్లింగ్ ఆపరేషన్ చేస్తామని చెప్పాం. సో ఆ విధంగా క్రాప్కి త్రోట్ పీరియడ్ కావాల్సిన వాటర్ రిక్వైర్మెంట్ ఎంత అంటే 1250 ml, యాన్యువల్గా 1250 ml అనేది నీరు అనేది అవసరం. ప్లస్ అదేవిధంగా మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటప్పుడు
2 సెంటీమీటర్ హైట్లో నీళ్ళు అవసరం. అదేవిధంగా ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత మొక్క కొంచెం పచ్చబడ్డ తర్వాతనేమో 5 సెంటీమీటర్ వాటర్ అవసరం. అదేవిధంగా హార్వెస్టింగ్ అయ్యేటప్పుడు, సో హార్వెస్టింగ్ అయ్యే 10 to 15 డేస్ ముందు వరకు మనము ముందు అప్పటి వరకు ఆఫ్టర్ 10 to 15 డేస్ ముందు మనం నీరు ఇవ్వడం అనేది నిలిపివేయాలి రైస్ క్రాప్కి, ఎందుకంటే సీడ్లో మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గాలి కాబట్టి. సో ఈ వాటర్ ఇవ్వడం అనేది తగ్గివ్వాలి. ప్లస్ క్రిటికల్ స్టేజెస్, సో ప్రతి క్రాప్కి క్రిటికల్ స్టేజెస్ అనేవి ఉంటాయి, ఆ స్టేజెస్లో మనం ఖచ్చితంగా వాటర్ అనేది ఉంచాలి, అంటే డ్రై కండిషన్స్ అనేవి తీసుకురాకూడదు. సో ఆ విధంగా చూస్తే కనుక రైస్లో వచ్చేసి మనకి పానికల్స్ ఏర్పడతాయి, అంటే ఫ్లవర్ ఫామ్ అయ్యి పానికల్ ఫామ్ అయ్యి గ్రెయిన్స్ అనేది కరెక్ట్గా ఫామ్ అయ్యే స్టేజ్ ఏవైతే ఉంటాయో ఆ స్టేజ్లో మాత్రం మనము నీరు అనేది కరెక్ట్గా ఉంచాలి. ప్లస్ ఈ చిరుపొట్ట దశ, అంటే పానికల్ ఫామ్ అయ్యి సీడ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ స్టేజ్లో, ఇంకా ప్లస్ గింజ అనేది గట్టిపడడం, ఈ 2 స్టేజెస్లో మనకు 5 సెంటీమీటర్ హైట్లో మనం ప్రాపర్ వాటర్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం వాటర్ ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ మెచ్యూరిటీ సిమ్టమ్స్. ఓకే, క్రాప్ హార్వెస్టింగ్ టైంకి వచ్చింది, సో ఏ సిమ్టమ్స్ని చూసి మనం అంటే ఇది మెచ్యూర్ అయింది మనం క్రాప్ హార్వెస్టింగ్ చేసుకోవాలనుకుంటామంటే మొత్తం డ్రై టోటల్ ఫీల్డ్ 100% అనేది డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో 80% ఆఫ్ ది పానికల్స్, అంటే కంకులు ఆ కంకి ఏవైతే ఉంటాయో అవి, ప్లస్ అదేవిధంగా ఫీల్డ్ ఆకులు కానీ అవన్నీ 80% అనేవి డ్రై అయిన తర్వాత మాత్రమే మనము హార్వెస్టింగ్ చేసుకోవాలి. మరి మొత్తం డ్రై అవ్వకూడదు 100%, మరి అట్లని సగం కూడా డ్రై అవ్వకుండా 80% ఆఫ్ ది పానికల్స్ అనేవి డ్రై అవ్వాలి. ప్లస్ అదేవిధంగా గింజలు చూసుకుంటే కనుక గింజలు అనేవి పాలు పోసుకునే దశ, అంటే మనం ఇట్లా ఒత్తినప్పుడు మిల్కీ మిల్కీ కాకుండా కొంచెం గింజ ఎప్పుడైతే గట్టి పడినట్టు అనిపిస్తుందో సో అట్లా గింజ గట్టిపడాలి. సో ఆ గింజలు కూడా 80% ఆఫ్ ది గింజలు అనేవి గోధుమ రంగు, అంటే బ్రౌన్ కలర్కి చేంజ్ అవ్వాలి. ప్లస్ ఆ గింజల లోపల మాయిశ్చర్ కంటెంట్ వచ్చేసి 20 to 22% ఉంది, అంటే అప్పుడు మనం హార్వెస్టింగ్ అనేది చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం హార్వెస్టింగ్ చేసుకునే ముందు దానిలో ఉండేది చూసుకోవాలి. సో హార్వెస్టింగ్ ఏ విధంగా చేస్తాం, సో హార్వెస్టింగ్ వచ్చేసి నార్మల్గా మనం సికిల్తో కానీ చేస్తాం, హ్యాండ్ తోటి సికిల్తో చేస్తాం. సో ఇప్పుడు ప్రాపర్ ప్రజెంట్గా అయితే ఎక్కువగా హార్వెస్టింగ్ మెషిన్స్ వచ్చినాయి, సో హార్వెస్టింగ్ మెషిన్ తోటి ఈజీ అవుతుంది. సో హార్వెస్టింగ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం, అదే ఫీల్డ్లో ఒక 24 అవర్స్ అలానే ఉంచి తర్వాత వాటిని కట్టలుగా కట్టేసి అది తీసుకెళ్ళి ఏదైనా ఒక ప్లేస్లో కట్టెలనే ఒక హీప్ ఒక కుప్పలాగా చేసేసి ప్లాంట్స్ నుంచి సీడ్ అనేది సపరేట్ చేస్తాం. నార్మల్గా హ్యాండ్తో హార్వెస్టింగ్ చేస్తే కనుక ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది, లేదు హార్వెస్టర్ తోటి చేస్తున్నాం అంటే కనుక ఈ ప్రొసీజర్ ఏం లేకుండా డైరెక్ట్ హార్వెస్టింగ్ చేసినప్పుడు మనకి సీడ్ అనేది వచ్చేస్తుంది.